అందరికీ నమస్కారం, గుడ్ ఫుడ్కి స్వాగతం. మనం వింటర్ సీజన్లో పసుపుతో పాలు చేసుకుని తాగుతుంటామండి. ఈరోజు మనం పచ్చి పసుపుతో మిల్క్ చేద్దామండి. దానికి ఇక్కడ హాఫ్ లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. పచ్చి పసుపుని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. మనకు కొద్దిగా కేసరి ఇంకా ఇలైచీ కూడా కావాలి. కేసరి ఇంకా ఇలైచీ కూడా మన బాడీకి వేడి చేస్తుంది. మిల్క్ని బాయిల్ చేసుకోవడానికి పెట్టుకోవాలండి. కొద్దిగా బాయిల్ అవుతుంటే ఇందులోకి గ్రేట్ చేసి పెట్టుకున్న పసుపు వేసుకోవాలి, ఇలైచీ పౌడర్, ఇంకా సాఫ్రన్ వేసుకున్న మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అప్పుడు పసుపులో ఉన్న ఇన్ఫ్యూజన్ మొత్తం మిల్క్లోకి వచ్చేస్తుంది. పసుపుతో బాయిల్ చేసిన మిల్క్ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాం. ఇంకా పసుపుతో చేసిన మిల్క్ జనరల్గా టేస్టీగానే ఉంటుందండి. కాకపోతే కొద్దిగా స్వీట్ కావాలన్నా లేదా పిల్లలకి ఇచ్చేటప్పుడు కొద్దిగా మిశ్రీ వేసి ఇవ్వచ్చు. ప్రతిరోజు నైట్ టైంలో ఇలా పసుపు పాలని కొద్దిగా వేడివేడిగా తీసుకుంటే మనకి వింటర్ సీజన్లో వచ్చే కాఫ్ ఇంకా కోల్డ్ని ప్రివెంట్ చేసుకోవచ్చండి రాకుండా. తప్పకుండా మీరు ప్రతిరోజు చేసి తాగండి, మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. మనం ఇంకా మన ఛానల్లో ఇలాంటి హెల్త్ వీడియోస్ చాలా చేసాం, కోల్డ్ కాఫ్ హెడ్ఏక్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్కి, అవన్నీ కూడా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన గుడ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.